పదిహేడు బ్యాంకులు ఏడు వేల కోట్ల ఎఫ్ మాదాఫర్ మాదా ఫర్ విలేజ్ గురించి తెలుసా వివరాలు ఏంటో చూద్దాం గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటారనేది తెలిసిన విషయమే అయితే తాజాగా చెప్పుకోపోయే ఓ గ్రామం గురించి వింటే మాత్రం ఇది పట్టుకొమ్మ కాదు బంగారు కొమ్మ డైమండ్ కొమ్మ ప్లాటినం కొమ్మ అని మార్చి కూడా అనుకోవచ్చు అని చెప్పిన అతిశయోక్తి కాదు ఎందుకంటే ఇది ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం ఇది భారత్ లోనే ఉంది అవును ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక గ్రామం భారతదేశంలోనే ఉందనే సంగతి తెలుసా భారత దేశంలోని ప్రముఖ వ్యాపార గమ్య స్థానాల్లో ఒకటైన గుజరాత్ రాష్ట్రంలో ఈ గ్రామం ఉంది ఈ గ్రామం పేరు మాదాపర్ ఈ గ్రామాన్ని మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామంగా పిలుస్తారు అందుకు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి ఈ గ్రామంలో ఉన్న బ్యాంకులు వాటిలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు అంతా ఇంతా కాదు ఈ గ్రామ జనాభా అరవై వేల వరకు ఉంటారని అంచనా ఇక వారిలో మెజారిటీ ప్రజానికం పటేల్ కమ్యూనిటీ కి చెందిన వారు ఉంటారు ఈ గ్రామంలో ఎస్బీఐ హెచ్ డిఎఫ్ సిఎన్బి ఐసిఐసిఐ యూనియన్ యాక్సిస్ మొదలైన పదిహేడు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంక్ బ్యాంకులు ఉన్నాయి ఇలా ఓ గ్రామంలో పదిహేడు బ్యాంకులు ఉండటం అన్నది ఖచ్చితంగా అసాధారణమైన అనే చెప్పాలి ఇక ఈ బ్యాంకులన్నిటిలో కలిపి సుమారు ఏడు వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయనేది అసలు షాకింగ్ విషయంగా చెబుతుంటారు ఇక ఈ గ్రామంలో చాలా మంది విదేశాల్లో ఉండటం అక్కడి నుంచి గ్రామాలకు డబ్బు పంపిస్తుండటం చేస్తుంటారు ప్రధానంగా సెంట్రల్ ఆఫ్రికాలోని నిర్మాణ వ్యాపారాల్లో గుజరాతీలు అధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారని అంటుంటారు ఇదే సమయంలో ఈ ప్రాంతానికి చెందిన వారు యుఎస్ ఆస్ట్రేలియా యూకే న్యూజిలాండ్ లోనూ పలు వ్యాపారాలు ఉన్నారని అంటుంటారు ఈ రకంగా అక్కడ ఉన్న తమ తమ డబ్బును గ్రామానికే పంపించి సేవ్ చేస్తుంటారు ఇక్కడ ఈ విధంగా బ్యాంకుల్లో వేల కోట్ల డబ్బులు బోలుగుతున్నప్పటికీ గ్రామాభివృద్ధి విషయంలో మాత్రం పెద్దగా ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు ప్రధానంగా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి ఉందని చెబుతుంటారు నర్మదా నది నీరు ఈ గ్రామానికి రావాల్సిన స్థాయిలో కావాల్సిన స్థాయిలో రాదని అంటుంటారు ఫలితంగా మంచినీటి సమస్య ఉందని వాపోతుంటారు